కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సిగ్నల్ డిస్టర్బ్ కాకుండా అందులో ఏమైనా ఇరిటేషన్ వచ్చినా చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వాళ్ళే మెయింటైన్ చేసేటట్టు కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం అదే విధంగా హైదరాబాద్ లో అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టం డ్రైనేజ్ సిస్టం ఇదొక్కటి మాత్రం నేను ఒప్పుకుంటాను కొంత పని జరిగింది ఇంకా చాలా పని చేయాల్సింది ఉంది హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టం ని హైదరాబాద్ లోని ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టం ని తప్పకుండా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది దానికి దాదాపు 15 నుంచి 20 వేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది మొత్తం హైదరాబాద్ అంతా కూడా శివారు ప్రాంతాలతో సహా కలిపితే దాని కూడా వచ్చే టర్మ్ లో ప్రాధాన్యత కింద తీసుకొని చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా అదే విధంగా వారసత్వ సంపద హైదరాబాద్ కున్న గొప్పతనం ఏంటంటే మన నగరానికి చారిత్రకంగా కూడా గొప్ప పేరు ఉంది చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఎన్నో ఉన్నాయి వాటిలో కొన్నింటిని పునరుద్ధరించగలిగాం కులీ కుతుబ్ షాహి టూమ్స్ కాని మొజమ్ జాహి మార్కెట్ కాని గుల్జార్ హౌస్ కాని అదే విధంగా ఇంకా ఇతర కొన్ని కూడా మౌలాలీ కమాన్ కాని ఇట్లా కొన్నింటిని పరిరక్షించుకున్నాము కానీ అల్టిమేట్ గా నా డ్రీమ్ ఏంటంటే హైదరాబాద్ కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ అనే ట్యాగ్ తేవాలి అనే ఒక హోదా సంపాదించాలి హైదరాబాద్ కూడా ఒక చారిత్రక నగరంగా తనకున్న ప్రత్యేకతను కాపాడుకుంటూనే కొత్త హైదరాబాద్ ఉండాలి పాత హైదరాబాద్ ను కూడా పరిరక్షించాలి కొత్త హైదరాబాద్ ఈరోజు మరి రజనీకాంత్ గారు వచ్చి నాకు న్యూయార్క్ లాగా కనబడుతుంది అన్న అదే విధంగా సన్నీ డియోల్ గారు వచ్చి ఇక్కడే మరి నాకు ఉండిపోవాలని ఉంది హైదరాబాద్ చాలా అందంగా అయింది అని చెప్పిన ఆ లయ అనే అమ్మాయి వచ్చి మా శాన్ ఫ్రాన్సిస్కో కంటే లాస్ ఏంజలీస్ కంటే హైదరాబాదే అందంగా కనబడుతుందని చెప్పిన మనందరం హైదరాబాదీలుగా గర్వపడే సందర్భం అనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను కానీ గర్వపడి అక్కడితో ఆగిపోతే కుదరదు విశ్వనగరం అంటే వీధి కుక్కల సంగతి చూడాలి విశ్వనగరం అంటే దోమల సంగతి చూసుకోవాలి విశ్వనగరం అంటే అద్దాల మేడలు కూడా కట్టాలి విశ్వనగరం అంటే చక్కటి ప్రజా రవాణా కూడా ఏర్పాటు చేయాలి అందుకే భవిష్యత్తులో ఏం చేయబోతాము ఏం ఆలోచన ఉంది అనేది కూడా మీతో కొద్దిగా పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడే నేను చెప్పినట్టు తాగునీటి సరఫరా భవిష్యత్తులో రాబోయే పదేళ్లలో మళ్ళీ లేకపోతే మళ్ళీ మీరు నన్ను అంటారు రాబోయే ఐదేళ్లలో చేస్తాను ఎక్కడ పోయామంటారు రాబోయే ఐదేళ్లలో డైలీ వాటర్ సప్లై స్థితికి తీసుకొస్తాము రాబోయే పదేళ్లలో 24/7 వాటర్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకా మన వేస్ట్ మేనేజ్మెంట్ మెరుగవ్వాలి ఇప్పుడు కేవలం 3150 స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఉన్నాయి దాన్ని పెంచుతాము మరొక 1500 యాడ్ చేస్తాము తప్పకుండా మరింత ఎఫిషియెంట్ కలెక్షన్ ఎఫిషియెంట్ సెగ్రిగేషన్ ఎఫిషియెంట్ ట్రీట్మెంట్ కూడా చేస్తాం ఆల్రెడీ హైదరాబాద్లో మన జవహర్ నగర్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విద్యుత్ సంస్థ మన విద్యుత్ కేంద్రం మన దగ్గర ఉంది దానికి అదనంగా మరి దుండిగల్లో మరొక కేంద్రం కూడా తయారు చేస్తున్నాము ఓవరాల్గా 100 మెగావాట్ల విద్యుత్ అంటే ఇప్పుడు ప్రస్తుతం 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది చెత్త నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే పొడి చెత్త నుంచి 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కానీ హైదరాబాద్ చెత్త నుంచి పొడి చెత్త నుంచి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నాము దాన్ని తప్పకుండా సాధిస్తాం అదేవిధంగా మరి పారిశుద్ధ్య నిర్వహణలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సింది ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో కమర్షియల్ ఏరియాస్లో మరింత సమర్థవంతంగా మేము పనిచేయాలి తప్పకుండా ఆ దిశగా కూడా బలంగా ప్రయత్నాలు చేస్తాం దీంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణలో ఎఫిషియెంట్ వేస్ట్ హ్యాండ్లింగే కాకుండా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు మీరు చెప్పింది 2 ప్లాంట్స్ పెట్టాం కన్స్ట్రక్షన్ అండ్ డెమొల్యూషన్ వేస్ట్ ప్లాంట్స్ ఆ కన్స్ట్రక్షన్ డెమొల్యూషన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో భవన నిర్మాణాలు ఇల్లు కట్టంగా లేదా ఇల్లు కూల్చిన తర్వాత మిగిలే శిథిలాలు దాన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసి అందులోంచి ఇటుకలు కంకర ఇవన్నీ తయారు చేసి వాటిని పునర్వినియోగించే కార్యక్రమం రీయూజింగ్ రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అంటారు కదా సర్క్యులర్ ఎకానమీలో ఆ మోడల్లో 2 ప్లాంట్స్ పెట్టాము ఒకటి ఫతుల్గూడలో మరొకటి జీడిమెట్లలో మరొక 6 నుంచి 8 ప్లాంట్లు పెడతాము తప్పకుండా వాటన్నిటినీ ఫంక్షనల్ చేసి హైదరాబాద్ రోడ్ల మీద మరి భవన నిర్మాణ శిథిలాలు లేకుండా చేసే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అదే మాదిరిగా చాలా ఫ్లైఓవర్స్ కట్టాము ఇప్పుడు మీరు చూస్తే లెక్క చాలా పెద్దది బాలనగర్ అంటే మొత్తం 36 ఫ్లైఓవర్లు కట్టాము అదే మాదిరిగా కొన్ని పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక 183 చెరువులు ఉంటాయి హైదరాబాద్లో ఒక 39 చెరువులను సుందరీకరించాం ఇప్పుడే నాకు మధులిక గారు కూడా చెప్తున్నారు నేను నెక్నంపూర్ చేశాను మిగతాయి కూడా చేస్తాను
నాకు అవకాశం ఇయండి అని తను కూడా అదే చెప్తా ఉన్నారు అట్లా ఎంతో మంది యాక్టివ్ గా ఉన్న వాళ్ళు మేము పార్టిసిపేట్ చేస్తాము మాకు అవకాశం ఇవ్వండి మాకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వండి చెప్తున్నారు చెరువులు ఆక్రమించుకోకుండా చెరువుల్లో ఆక్రమణలు జరగకుండా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నాం వాటి ఎఫ్టిఎల్ గాని ఇంకోటి గాని పటిష్టంగా వాటిని డిఫైన్ చేసి ఆక్రమణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అక్కడక్కడ స్థానికంగా ఉండవచ్చు సమస్యలు లేవు ఏ సమస్య లేదు అని అబద్ధం చెప్పను ఉండవచ్చు డెఫినెట్ గా వాటిని కూడా నివారించే ప్రయత్నం బలంగా చేస్తాం 39 చెరువులు సుందరీకరించాం ఇవాలకు దుర్గం చెరువు మల్కం చెరువే కాదు ఉస్మాన్ సాగర్ గాని గండిపేట దగ్గర కూడా మరి ఆధునికమైన వసతుల నిర్మాణం చేస్తున్నాము నగరంలో ఉండే అంబీర్ చెరువు లాంటివి కూడా ప్రయత్నం మొదలుపెట్టాము మన కుకట్పల్లిలో ఉండే ఐడియల్ చెరువు గాని నల్ల చెరువు గాని ఇంకా చాలా చోట్ల చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పకుండా వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి మొత్తం అన్ని చెరువుల సుందరీకరణ కూడా తప్పకుండా పూర్తి చేస్తాం అదే మాదిరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా చాలా కట్టాము ఉప్పల్లో ఒక ఆధునికమైన స్కై వాక్ కట్టాము మెహదీపట్నంలో కూడా కడుతున్నాము నిర్మాణంలో ఉంది ఇంకా చాలా జంక్షన్స్ లో కూడా స్కై వాక్స్ అవసరం మెట్రో నుంచి ఎందుకంటే భవిష్యత్తులో మెట్రో విస్తరించాలని అనుకుంటున్నాం కాబట్టి మెట్రో నుంచి డైరెక్ట్ గా మీరు పక్కన మాల్స్ ఉన్నా ఆఫీసులు ఉన్నా వాటిల్లో కూడా స్కై వాక్స్ అంటే రోడ్డు మీద దిగే అవసరం లేకుండా వాటిల్లో కూడా స్కై వాక్స్ కట్టాలి ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ అంటే మెట్రో స్టేషన్ చుట్టూతా వర్టికలైజేషన్ ని ప్రమోట్ చేయాలి తద్వారా మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఆఫీస్ లోకి వెళ్లి మళ్ళీ ఆఫీస్ లోంచి మెట్రోకి ఎక్కేటట్టు ప్లాన్ చేయాలని కూడా ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ ని ప్లాన్ చేసుకుంటున్నాము హైదరాబాద్ లో ఒక అందమైన సైక్లింగ్ ట్రాక్ కూడా ఒక 23 కిలోమీటర్లు కట్టాం కానీ అది కట్టిన రోజు నాకు వచ్చిన డిమాండ్ ఏంటంటే సరిపోదు ఇంకా హైదరాబాద్ అంతటా కూడా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ని ఎంకరేజ్ చేయండి నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ అంటే కాలుష్యం వెదజల్లని మోటరైజ్డ్ వెహికల్స్ కాకుండా సైకిల్స్ కానీ ఇతరత్ర నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ని మీరు ఎంకరేజ్ చేయండి ప్రోత్సహించండి అని అడిగారు తప్పకుండా ఆ దిశగా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ని ఎన్ఎంటీని ఎంకరేజ్ చేసే ప్రయత్నం కూడా బలంగా చేస్తాం మంగళంపల్లిలో బాట్ సింగారంలో రెండు లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటు చేశాము ప్రైవేట్ రంగంలో చాలా వచ్చినాయి కానీ హైదరాబాద్ చుట్టూ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ పెరుగుతోంది పరిశ్రమలు పెరుగుతున్నాయి కాబట్టి మరిన్ని లాజిస్టిక్స్ పార్క్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాము దాదాపు ఒక 10 నుంచి 12 కొత్త లాజిస్టిక్స్ పార్క్స్ కూడా టేకప్ చేస్తాం హైదరాబాద్లో కొన్ని కొత్త ఆలోచనలు కూడా తీసుకొచ్చాం కొత్త తరహా ఆలోచనలు తీసుకొచ్చాం అమలు చేశాం భారతదేశంలో ఏ నగరానికి కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రత్యేకంగా లేదు హైదరాబాద్లో మాత్రమే మనకు డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది వెల్ ట్రైన్డ్ పర్సనల్ ఎక్కడన్నా ఒక చెట్టు విరిగినా ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి వచ్చినా వెంటనే వచ్చి మనని కాపాడడానికి ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ అనేదేమో కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ అది అదే పద్ధతుల్లో డిఆర్ఎఫ్ సిటీ డిఆర్ఎఫ్ ఇది మనం హైదరాబాద్లోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టాం తదనంతరం దాన్ని వరంగల్కి కరీంనగర్కి ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఒక 15 పట్టణాలకి డిఆర్ఎఫ్ని విస్తరించాం అదేవిధంగా హైదరాబాద్లో పేదల కోసం పట్టణంలో ఉండే పేదల కోసం ప్రస్తుతం 373 అన్నపూర్ణ కేంద్రాలు పెట్టాం ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఎంత గొప్పగా పనిచేసినాయి అంటే 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ కేంద్రాలు ఎంత గొప్పగా పనిచేసినాయి అంటే ఇది ఇస్కాన్ వాళ్ళతో కలిపి సంయుక్తంగా నడుపుతున్నాం హరే కృష్ణ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కలిపి నాణ్యమైన భోజనం సెంట్రలైజ్డ్ కిచెన్లో చాలా పద్ధతిగా తయారు చేసి నాణ్యమైనది శుద్ధమైనది వెజిటేరియన్ భోజనం 5 రూపాయలకు అన్నార్థులందరికీ పెట్టే ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తే 373 అన్నపూర్ణ కేంద్రాలు ఎంత విజయవంతంగా నడిచినాయంటే కోవిడ్ సమయంలో వీటన్నిటిని కూడా ఫ్రీగా భోజనం పెట్టాం కోవిడ్ సమయంలో ఎవరికీ ఇబ్బంది కాకూడదని చాలా గొప్పగా మరి ఆనాడు కోవిడ్ సమయంలో కూడా చాలామంది పేదలకి నిరుపేదలకి ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఉపయోగపడ్డాయి అదేవిధంగా హైదరాబాద్లోని 150 డివిజన్లలో 293 బస్తీ దవాఖానాలు ప్రారంభించాం అంటే అర్బన్ డిస్పెన్సరీస్ ఎక్కడికక్కడ స్థానికంగా డిస్పెన్సరీస్ కూడా స్టార్ట్ చేశాము ఇంకా ఒక 100 పైన పెంచాలి 400-450 దాకా తీసుకొని పోవాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ వీధి కుక్కల బెడద ఏదైతే ఉందో తీవ్రంగా ఉంది వాస్తవం కానీ దాన్ని మానవీయంగా పరిష్కరించాలి వీధి కుక్కల్ని తీసుకెళ్లి చంపేయడం దాని పరిష్కారం కాదు చాలామంది వీటిని ఎందుకు తీసుకెళ్లరు వెంటనే ఎందుకు చంపేయరు అంటారు అంటే మన పిల్లల్ని కరుస్తున్నాయి కదా మమ్మల్ని కరుస్తున్నాయి కదా అనే మాట అంటారు దీనికి 2 కారణాలు ఉన్నాయి ఒకటి అమానవీయంగా చేయడానికి డెఫినెట్గా మన చట్టం కూడా ఒప్పుకోదు అందుకే ఫతుల్గూడలో అదేవిధంగా
ప్రతి జిల్లా కేంద్రంలో ఇంకా చాలా హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో యానిమల్ బర్త్ కేర్ సెంటర్స్ యానిమల్ కేర్ సెంటర్స్ అని పెట్టాం. అందులో ఏం చేస్తామంటే ఈ వీధి కుక్కల్ని కూడా తీసుకెళ్ళి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించి 1 వీక్ వరకు అక్కడే పెట్టి అవి మరి 1 వీక్ తర్వాత మళ్ళీ వదిలిపెట్టాల్సి వస్తుంది. ఆ పని ఒకటి చేయాలి, పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే. రెండవది హైదరాబాద్లోని ఈ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఈ మీట్ మార్కెట్స్, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అమ్మే సెంటర్లు ఏవైతే ఉంటాయో, వాళ్ళు పాడేసే బయాలజికల్ వేస్ట్ని, అంటే వాళ్ళు పాడేసే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, వాటి కోసం కూడా ఈ వీధి కుక్కలు కొద్దిగా ఎక్కువ ఫెరోషియస్గా తయారవుతాయి. వాటిని కూడా సైంటిఫిక్ డిస్పోజల్ చేసే ప్రయత్నంలో ఉన్నాం, కొంత ప్రయత్నం జరిగింది. ఇంకా కూడా దాన్ని ఉధృతం చేసి వీధి కుక్కల బెడద కూడా తప్పకుండా నివారించే ప్రయత్నం బలంగా చేస్తాం. హైదరాబాద్లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టాము, చాలా కట్టాము. పేదవాళ్ళకి ముఖ్యంగా స్లమ్స్లో పేదలు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇట్లాంటి ఫంక్షన్ హాల్